S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడో చిరండి ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కవడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు బెస్ట్ స్పర్మ్ ఇంక్రీస్ ఫుడ్స్, వీర్య కణాలు పెరగాలంటే ఏవైనా ఫుడ్స్ ఉంటే అడ్వైస్ చేయండి సార్. సో చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. ఈ వీడియోలో కొన్ని ఫుడ్స్ అయితే మీకు చెప్తాను. సో పర్టికులర్ ఫుడ్స్ ఇవి ఎక్కువగా చేస్తే తీసుకోవడానికి ట్రై చేయండి. స్పమ్ పెరగడానికి ఏదైతుందో, మీకు వీరి కణాలు పెరగడానికి మోటిలిటీ కానీ, సో ఆ కాన్సన్ట్రేట్ ఏదైతే ఉందో, సో డీసెంట్గా పెరగడానికి అన్ని విధాలుగా మీకైతే ఈ ఫుడ్స్ అయితే హెల్ప్ చేస్తుందండి. ఓకేనా? అదేంటో వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే, సో తెలుసు కదా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళినట్టయితే బెస్ట్ స్పమ్ ఇంక్రీస్ ఫుడ్స్, ఇదైతే మీకు ఫాస్ట్గా ఒక్కొక్కటిగా చెప్పేస్తాను. ఎందుకంటే దీంతో ఈ విటమిన్ ఉంది, ఈ యాసిడ్ ఉంది, సో ఇది ఉంది అది ఉంది చెప్పుకుంటూ పోతే సో టైం అయితే ఎక్కువ అయిపోతుంది, మినిమం 10 to 15 minutes అయిపోతుంది. అలా కాకుండా మీకు సింపుల్గా చెప్తానండి. ఓకేనా? ఇందులో వచ్చి ఒకటి బెస్ట్ అండ్ బెస్ట్ ఒకటి చెప్తాను, ఇది మాత్రం మస్ట్ ఫుడ్గా తీసుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే మీకు స్పమ్ము మోటిలిటీ ఎందుకంటే ఆ కాన్సన్ట్రేట్ ఏదైతే ఉందో ఇది రీసెర్చ్ పరంగా బయటపడిందండి. సో ఇది బెస్ట్ ఒకటి చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి బాదం అండి, ద బెస్ట్ ఫుడ్ బాదం. సో బాదం అనేది నాట్ ఓన్లీ స్పమ్ కౌంట్, చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఆ బెనిఫిట్స్ అంటూ చెప్పుకుంటూ పోతే టైం అయిపోతుంది. సో బాదం తీసుకోవడం ట్రై చేయండి. ఇకపోతే వాల్నట్స్, ద బెస్ట్ ఫుడ్ అని చెప్తాను కదా నేను. సో వాల్నట్స్ అనేది స్పమ్ ఇంక్రీస్కి, వీర్య కణాలు పెరగడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. సో ఎవరికైతే వీర్య కణాలు తక్కువగా ఉందో, ఏ మోటిలిటీ తక్కువగా ఉందో, ఏ మోర్ఫాలజీ ఏదైతే ఉందో, అన్బ్యాలెన్స్డ్గా ఉందో, వాళ్ళు డైలీ పిడికెడు ఏదైతే ఉందో, కొంచెం పిడికెడు ఈ వాల్నట్స్ కానీ తింటూ వస్తే మీకు బ్రహ్మాండంగా ఏదైతే ఉందో, సో వీరి కణాలు అన్ని విధాలుగా పెరుగుతుందండి. సో తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇకపోతే క్యాషినట్స్ మీకు తెలిసే ఉంటుంది. సో వైట్గా కిడ్నీ షేప్లో ఉంటుంది, స్లైస్లో పిక్కిస్తాను ఒకసారి చూడండి. సో క్యాషినట్స్ బాగా తీసుకోవచ్చు. అదేవిధంగా పంకిన్ సీడ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. నియర్ సూపర్ మార్కెట్లో, బజార్లో, బిగ్ బజార్లో అలాంటివి దొరుకుతుంది. సో వెళ్ళి తీసుకోండి. ఓకేనా? ఇకపోతే బనానా కూడా చాలా సో కౌంట్ పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇకపోతే కర్రీ లీవ్స్, ఆకుకూరలు అన్నీ తీసుకోవచ్చు. ఎస్పెషల్గా మునగాకు కూడా బాగా తీసుకొని ట్రై చేయండి. ఇకపోతే పొమెగ్రానేట్ అండి, దానిమ్మ పండు కూడా వీర్య కణాల ఏదైతే ఉందో ప్రొడక్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇకపోతే అన్నీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండి, వాల్నట్స్, బాదాము, పిస్తా, సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవైతే సో మీకు వీరి కణాలు బాగా పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మెయిన్గా వచ్చి వాల్నట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మిగతావన్నీ కొంతవరకు అవాయిడ్ చేసినా వాల్నట్స్ డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకైతే స్పమ్ ఇంక్రీస్కి బాగా పనికొస్తుంది అన్నమాట. ఓకేనా? సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. నెక్స్ట్ వీడియో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.